బాదం పప్పును ఇలా తింటున్నారా? అయితే ఈ విషయం తప్పకుండా తెలుసుకోండి, చాలామంది బాదం పప్పును డైరెక్ట్గా తొక్కతో పాటే తినేస్తారు. కానీ అలా తినడం కంటే రాత్రి నానబెట్టి ఉదయం తీసుకుంటే ఎక్కువ ప్రయోజనాలు కలుగుతాయని పోషకాహార నిపుణులు చెప్తున్నారు. బాదం పప్పు మీద ఉండే తొక్కలో టానిన్ అనే పదార్థం ఉంటుంది. ఇది బాదంలో ఉండే పోషకాలను పూర్తిగా మన శరీరానికి అందకుండా అడ్డుపడుతుంది. అంతేకాక పొట్టు తీసి తినడం వల్ల తేలికగా జీర్ణమవుతుంది. అలాగే నానపెట్టిన బాదంలో లైపస్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది ఫ్యాట్ని కరిగించడంలో బాగా పనిచేస్తుంది. రోజు పడుకునే ముందు 5 బాదం గింజలను తీసుకుని నీటిలో నానబెట్టి ఉదయం పొట్టు తీసి తినడం వల్ల మన శరీరానికి అనేక లాభాలు కలుగుతాయి. బాదంలో ప్రోటీన్స్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు, విటమిన్ ఈ, కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్, జింక్, ఫైబర్ సమృద్ధిగా ఉంటాయి. రోజు క్రమం తప్పకుండా పొట్టు ఒలిచిన బాదం పప్పును తినడం వల్ల జ్ఞాపక శక్తి మెరుగుపడుతుంది. ముఖ్యంగా ఎదిగే పిల్లలకు బాదం తినిపించడం వల్ల వారి మెదడు చురుకుగా పనిచేసి చదువులో చురుకుగా ఉంటారు. బాదం రోజు తినడం వల్ల మన శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ తగ్గి బరువు తగ్గుతారు. అంతేకాక గుండె సమస్యలు దరిచేరకుండా ఉంటాయి. వయసు పైబడిన వారు రోజు నానపెట్టిన బాదం పిక్కలు తింటే కేళ్ల నొప్పులు, గుండె సమస్యలు దరిచేరకుండా ఉంటాయి. దీనిలో సమృద్ధిగా ఉండే కాల్షియం ఎముకలను దృఢంగా చేస్తుంది. ప్రతిరోజు బాదం పప్పు తినడం వల్ల వయసు పెరగడం వల్ల వచ్చే ముడతలు రాకుండా ఉండి చర్మం మృదువుగా కాంతివంతంగా మారుతుంది. ఈజిప్టు రాణి క్లియోపాత్ర కూడా బాదంను సౌందర్య సాధనంగా ఉపయోగించిందని చరిత్ర చెప్తుంది. బాదం పప్పుకు శృంగార సామర్థ్యాన్ని పెంచే గుణం ఉంది. రోజు నానపెట్టిన బాదం తినడం వల్ల శృంగార శక్తి పెరగడమే కాక వీర్యకణాలు వృద్ధి అవుతాయి. ముఖం పైన నల్లటి మచ్చలు, మొటిమలతో ఇబ్బంది పడేవారు బాదం పప్పును పన్నీటితో కలిపి పేస్ట్లాగా చేసుకుని ఫేస్ ప్యాక్ వేసి 2 గంటల పాటు ఉంచుకొని తర్వాత చన్నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా తరచూ చేయడం వల్ల ముఖం పైన ఉన్న నల్ల మచ్చలు పోయి మృదువుగా కాంతివంతంగా మారుతుంది. అలాగే బాదం నూనె వల్ల కూడా అనేక ప్రయోజనాలు కలుగుతాయి. బాదం నూనెను తరచూ చర్మానికి మర్దన చేస్తుంటే చర్మం మృదువుగా నవయవ్వనంగా మారుతుంది, కండరాల నొప్పులు తొలగి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.